కేంద్రం ఫండ్స్ ఇచ్చిందంటే అవే మనకు ప్రత్యేకంగా ఇస్తున్నవి కాదు. మన ఫెడరల్ స్ట్రక్చర్లో డివల్యూషన్లో భాగంగా రావాల్సినవి. ఈరోజు ఈ పత్రిక మీడియా నేను కూడా చూశాను, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చాలా ఏదో 10,000 కోట్లు ఇచ్చేసి ఒక్కసారి పెద్ద ఊరట ఇచ్చిందని దాని గురించి రాతలు అవి చూస్తుంటే నవల ఏడవల అర్థం కావట్లేదు. ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం, ఎఫిషియెంట్గా రావాల్సినవి రాబట్టుకుంటున్నాం, అవి హక్కుగా రాష్ట్రాలకు రావాల్సినవి, అలాగే బాధ్యతగా కేంద్రం ఇచ్చేవి. ఇందులో ఏదైనా సరిగా నేను తెచ్చుకోలేకపోతే ఆ ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ అవుతుంది. ఆ గతంలో చేయలేనిది కూడా ఇప్పుడు మనకు వచ్చిన ఇది కూడా ముందు రావాల్సిందే, అది పరిశుద్ధి చేశారు తీసుకొచ్చారు 10,000 కోట్లు వచ్చాయని. కానీ దాని గురించి రాతలు చూస్తే మాత్రం నవాలని ఏడవాలని అర్థం కావట్లా. ఈ కాంటెక్స్ట్లో అది కూడా ఈరోజు ఈనాడులో చూస్తే వాళ్ళ కడుపు మంటకు అసలు ఏ మందు పనికిరాదేమో అని అనిపిస్తుంది. రాష్ట్రానికి ఊరటనో జగన్ సర్కార్కు ఊరటనో అర్థం కావట్లేదు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కొట్టుకున్నా రాలేదు, ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్కు భారీ ఊరట అని ఇలాంటి రాతలు రాస్తారు అర్థం కావట్లేదు. డబ్బుల వాన హెడ్డింగ్ కూడా అది విచిత్రంగా ఉంది. మనకు రావాల్సిందే వచ్చింది, తీసుకొచ్చావు. నువ్వు తీసుకురాకపోతే నీ ఇన్ఎఫిషియన్సీ, నువ్వు పార్ట్నర్గా ఉండి కూడా ఆ రోజు తెచ్చుకోలేకపోయినావు అంటే నీ ఇన్ఎఫిషియన్సీ. నువ్వు ఎఫెక్టివ్ ఇన్నాళ్ళు అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని. ఏం చేస్తున్నారంటే సెంట్రల్ స్టేట్ రాజకీయాలకు అతీంగతంగా నువ్వేమో నీ రాజకీయ ప్రయోజనాల కోసము నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఆ రోజు చంద్రబాబు నాయుడు స్టేట్లో అధికారం ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని తాకట్టు పెట్టాలని చూశాడు. తెలంగాణలో కోర్టు తన అక్కడ ఓటుకు నోటు కేసులో తన పర్సనల్ తను దొరుకుతున్నాడని పరారు అయ్యేట్లయితే ఇక్కడికి వచ్చి రాజధాని అని ఇక్కడ మొదలుపెట్టాడు. సెంటర్లో అక్కడ తను పార్ట్నర్గా ఉండి కూడా చేసుకోవాల్సిన రాష్ట్రానికి కావాల్సినవి చేసుకోకపోగా తన వ్యక్తిగతమైన దానితోనే చూసుకుంటూ పోయినాడు ఆయన. వేరే జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాష్ట్రానికి కావాల్సినవి తను కింద అధికారులు డిలే అవుతుంటే వాటిని పరిశుద్ధి చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి వాటెవర్ జరగాల్సింది జరుగుతుంది. ఇందులో వాస్తవానికి జరుగుతున్నది ఏమంటే ఎఫెక్టివ్ ఎఫిషియెంట్గా చేస్తున్నారు. కాబట్టి సెంటర్ నుంచి ఎవరు వచ్చినా పొలిటికల్ ఎట్లున్నా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరు వచ్చినా కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. వాట్ ఎవర్ ప్రతి పైసా కూడా రియల్ డెవలప్మెంట్కి పోతుంది లేదా వెల్ఫేర్లోకి పోతుంది, వెల్ఫేర్ ద్వారా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, బాగా జరుగుతుంది కాబట్టి ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నాం చేస్తున్నాం రాక